अलागे कॉलेज के पिल्लल्नी तगलबेट्टेडालु इवि एक्कडा कूडा जरगलेदु। గతంలో ఎప్పుడో మా చిన్నప్పుడు బీహార్లో ఇలా జరిగేదని చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు ఏపీలో జరుగుతుందని అందరూ చెప్పుకుంటుంటే చాలా బాధేస్తుంది। అండ్ ఈ రోజు ముఖ్యంగా మీరు చూస్తే మా సొంత నియోజకవర్గం బాకరపేటలో నేను పుట్టానని మీ అందరికీ తెలుసు, ఎలమందలో మా అత్తగారు వాళ్ళ అబ్బాయి అక్కడ ఉన్నారని కూడా మీ అందరికీ తెలుసు। సో ఒక అమ్మాయిని కొత్త హరిజనవాడ అమ్మాయిని స్కూల్ నుంచి వచ్చే దారిలో మత్తుమందు తాగించి అమ్మాయిని కొట్టి కత్తితో దాడి చేసి గుట్టల్లో పడేస్తే ఈ రోజు సీఎం గారి సొంత జిల్లాలో వరుసగా ఇవి జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ సీఎం పోస్ట్ నాకియండి నేను చేస్తాను నీకు చేతగా లేదంటాడని భయంతో ఈ రోజు ఎస్పీని పోలీసుల్ని ఎలా ప్రెషర్ పెట్టారో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు అనేది మీరు గమనించాలి। నిన్న నైట్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే అమ్మాయిని హాస్పిటల్ కి తీసుకురావాలి। చంద్రగిరి నియోజకవర్గం ఏ జిల్లాలో ఉందండి? తిరుపతి జిల్లాలో। కానీ తిరుపతి హాస్పిటల్ కి తీసుకురావడానికి వాళ్ళకి మనసొప్పక పీలేరుకు తీసుకెళ్లారు అన్నమయ్య జిల్లాకి। అది అక్కడ కుదరదని తెలిసిన తర్వాత లేటుగా, అంటే ఎక్కడైనా రేప్ జరిగింది అన్న విషయాన్ని బయటికి తెలియనీయకూడదని ఎంత టైం లేట్ చేయాలో అంత టైం లేట్ చేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఆ తల్లిదండ్రుల్ని ఆ అమ్మాయిని బెదిరించే కార్యక్రమం చేస్తూ నిన్న వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకి ఈ రోజు మాట్లాడిన మాటలు చూస్తేనే ఆ తల్లిదండ్రుల మీద ఎంత ప్రెషర్ ఉందనేది నేను అర్థం చేసుకోగలను। అలాగే సుబ్బారాయుడు గారి మాటలు విన్న తర్వాత, ఎస్పీ గారి మాటలు విన్న తర్వాత పోలీస్ ఆఫీసర్లకి ఎంత ప్రెషర్ ఉందో నేను అర్థం చేసుకోగలను। ఆ పోలీస్ వాళ్ళకి, ఆ పోలీస్ వాళ్ళని ప్రెషర్ పెట్టే వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్తున్నాను, జరిగిన తర్వాత పోలీసుల్ని ప్రెషర్ పెట్టి బాధితులకి అన్యాయం చేయాలని మీరు చూస్తే మేము చూస్తూ ఊరుకోం। ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న మీకుంది, అవి జరగకుండా చూసుకోమనే మీకు చెప్పడం కూడా జరుగుతుంది। 5 నెలల కాలం అయిపోయింది, ఈరోజు పవన్ కళ్యాణ్ అంటారు హోంమంత్రి సరిగ్గా పనిచేయలేదు, పోలీస్ ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదు, అంటే ఒక దళిత మహిళ మీద, ఒక దళిత మహిళ హోంమంత్రి కాబట్టి మొత్తం ఆమె మెడకి జుట్టేసి తప్పించుకోవాలన్న ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది। నో డౌట్ అనిత ఫెయిల్యూర్ అయింది, ఒక డమ్మీ పీస్ని తీసుకొచ్చి ఈరోజు హోంమంత్రిని చేసి ఆమె పని చేయలేదని మీరంటే ఆమె ఏం చేయగలదు? ఓ పక్క చంద్రబాబు నాయుడు ఏమో డీజీపీ గారు హెచ్ఓడీలు ఉన్న మీటింగ్లో ఏం చెప్తాడు, మాది పొలిటికల్ గవర్నెన్స్, మీరు మాకు ఓట్లేసి మేము అధికారంలోకి రాలేదు కాబట్టి మా నాయకులు ఏ తప్పు చేసినా మీరు శిక్షించడానికి లేదు, కేసులు పెట్టడానికి లేదు అని చంద్రబాబు నాయుడు చెప్తాడు। లోకేష్ గారేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటాడు, మీకు ఎవరు నచ్చలేదో మీ గ్రామాల్లో మీ జిల్లాలలో కొట్టండి, కేసులు పెట్టండి, వాళ్ళని రణి రోడ్ల మీద నరకండి, మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడు। మేము కూటమి ప్రభుత్వం, ఏది జరిగినా మేము కలిసికట్టుగా చేస్తాం, ప్రజలకి అండగా ఉంటాం, ఎవరైనా తప్పు చేస్తే నిలదీస్తామన్న పవన్ కళ్యాణ్ ఏమో ప్రశ్నించడు, చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకైతే వాటిని మాట్లాడు, కేవలం ఒక హోంమంత్రి మీద ఈరోజు మాట్లాడుతుంటుంటే జనాలు నవ్వుకుంటున్నారు। ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు లోకేశే డీజీపీ గారి నుంచి కింద స్థాయి సీఐ వరకు ట్రాన్స్ఫర్లు చేశారు అన్న విషయం మీకు తెలుసు, అలాగే గత ప్రభుత్వంలో బాగా పనిచేసి ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాల్ని కంట్రోల్ చేసి దిశ యాప్ ద్వారా, దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా నైట్లో పోలీసులకి రక్షణ కల్పించే విధంగా వెహికల్స్ ఇచ్చి ఎక్కడా ఇవి జరగకుండా చూసుకున్న వాళ్ళని వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసి పక్కన పెట్టేసి మీ వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఆడేవాళ్ళని మీరే ట్రాన్స్ఫర్లు చేసుకొని ఈరోజు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదని వాళ్ళ మీద, వాళ్ళతో పని చేయించలేదని అనిత మీద తోసేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను। నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని అని దీనంగా అది ఒక చిన్న శాఖ లాగా చెప్తున్నారు, శాఖ అవసరం లేదండి పని చేయాలంటే,
ఈరోజు మరి మొత్తం ఏదైతే హోమ్ శాఖ ఉందో దాంట్లో మెజారిటీ భాగం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది మొత్తం మెయిన్ ఆఫీసర్స్ నన్ని వాళ్ళే వేసుకున్నారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడని ఆయన మీద మీరు మాట్లాడట్లేదు ఆయన్ని రిజైన్ చేయమని ఎందుకు అడగట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ అంటాడు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి గారిలాగా నేను హోమ్ మంత్రి అయితే పని చేస్తానని ఎందుకు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రి లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పని చేయమని అడుగు లేదా ముఖ్యమంత్రి పదవి నాకు ఇస్తే నేను యూపీ ముఖ్యమంత్రి లాగా పని చేస్తానని మీరైనా చెప్పండి అవి లేకుండా ఎవరో మూడో మీద తోస్తున్నాం ఈ రోజు ఎంత సిగ్గుచేటంటే ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం ఒక హోమ్ మంత్రి సచివాలయంలో కూర్చొని డీజీపీ నుంచి ఎస్పీల వరకు ఏ జిల్లాలో తప్పు జరిగిందో ఆ ఎస్పీల్ని పిలిపించుకొని ఇంటెలిజెన్స్ వాళ్ళని పిలిపించుకొని ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు పొలిటికల్ ప్రెషర్స్ వల్లనా లేదా మీరు పని చేయట్లేదా పని చేయకపోతే వాళ్ళని సస్పెండ్ చేయండి పని చేసే ఆఫీసర్ని వేసుకోండి ఒకవేళ పొలిటికల్ ప్రెషర్ అయితే ఆ పొలిటికల్ నాయకులు ఎవరు ప్రెషర్ ఇస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయండి మీ పార్టీలో నుంచి అది వదిలేసి గత ప్రభుత్వ ఫెయిల్యూరు ఇంకో అనిత గారి ఫెయిల్యూర్ అని తప్పించుకునే కార్యక్రమం చేస్తుంటే అసహ్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ప్రజల్లో మాట్లాడితే ఏముంది మీకు అధికారం చేతిలో ఉంది అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారులతో పని చేయించాలి తప్పులు జరగకుండా చూడాలి ముఖ్యంగా మహిళలకి రక్షణ కల్పించాలి ఇన్ని మాట్లాడావు నిన్న పిఠాపురంలో కనీసం అదే పిఠాపురంలో ఒకటిన్నర నెల ముందర ఒక మైనర్ బాలికను తెలుగుదేశం వాడు రేప్ చేస్తే ఇంతవరకు ఆ కుటుంబాన్ని వెళ్ళి నువ్వు పరామర్శించలేదు నిన్న పిఠాపురం వెళ్ళి కూడా సరే నువ్వు హోంమంత్రి కాదు రాష్ట్రం చూడలేకపోయావు కానీ పిఠాపురానికి ఎమ్మెల్యేవే కదా నీకు ఓట్లేసిన పిఠాపురంలో ఒక అమ్మాయికి జరిగితే వెళ్ళి పలకరించి భరోసా ఇచ్చి ఆ నిందితుల్ని ఉరితీయించాల్సిన బాధ్యత నీకు లేదా ఎమ్మెల్యేగా ఫెయిల్యూర్ అక్కడ సీఎం ఫెయిల్యూర్ ఇక్కడ డిప్యూటీ సీఎం ఫెయిల్యూర్ ఇక్కడ హోంమంత్రి ఫెయిల్యూర్ అండ్ అందరికన్నా తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే లోకేష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోచుకుందామా దాచుకుందామా అన్న విధంగా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే అమెరికాలో దిరుక్కుంటూ ఎంజాయ్ చేసి నిన్న నైట్ దిగిరాడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే గుడ్లవల్లేరులో 300 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు మా బాత్రూంలో కెమెరాలు పెట్టి అసభ్యంగా వీడియోలు తీసి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని రాత్రంతా వర్షంలో ధర్నా చేస్తే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి బస్సులేసి హాలిడే ఇచ్చి వాళ్ళ ఊర్లకు పంపించావే వాళ్ళ కష్టాన్ని తెలుసుకున్నావా ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలన్న ఆలోచన చేశావా ఒక విద్యార్థితో అయినా నువ్వు మాట్లాడావని నేను అడుగుతున్నాను మొన్న బద్వేల్లో ఇంటర్ చదివే అమ్మాయిని ఒకడు కాల్చి చంపేస్తే ఎడ్యుకేషన్ మినిస్టరు కనీసం పరామర్శించావా మొన్న చూస్తే 9 స్కూల్ అమ్మాయి ఎలమంచిల్లో ఏ విధంగా ఒక ప్రేమోన్మాది ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేశాడు అయినా ఎడ్యుకేషన్ మినిస్టర్ పట్టించుకోడు ఈరోజు ఎలమందల్లో స్కూల్ అమ్మాయి స్కూల్ నుంచి వెళ్తుంటే మత్తు మందు తాగించి అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని పొదల్లో వేసి వెళ్తే ఏమీ జరగలేదు అని ప్రెస్ వాళ్ళకి చెప్పడానికి తాపత్రయపడుతున్నారు తప్ప ఇవి ఎందుకు జరుగుతున్నాయి ఇవి జరగకుండా ఆపాలి అన్న ప్రయత్నం లోకేష్ కూడా లేకపోవటం సిగ్గుచేటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఫెయిల్యూర్ అయ్యారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ముందే వాసవి నగర్లో కేఎంఎం మెడికల్ కాలేజ్ 3rd మేఘమాల ప్రేమించమని అడిగితే ప్రేమించలేదని ఆ అమ్మాయి మీద ఏ విధంగా అబ్బాయిలు దాడి చేశారో మీరు చూడండి అంటే ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు నాయకులు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకొని ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తున్నారు అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు అత్యాచారాలు చేస్తున్నారు చంపడానికి కూడా వెనకాడట్లేదు అంటే ఈ ప్రభుత్వం మీద ఈ పోలీస్ శాఖ మీద భయం లేకుండా పోయింది అనేది స్పష్టంగా అర్థమైంది సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి మేము చెప్పేది ఒకటే ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి అటు రిషికొండకి వెళ్ళటమో లేదా ఇట్లా సరస్వతి భూములకు వెళ్ళటమో కాదు అవి అక్కడే ఉంటాయి రేపు వెళ్ళచ్చు వారం తర్వాత వెళ్ళచ్చు నెల తర్వాత వెళ్ళచ్చు
మీ చేతిలోనే ఫైల్స్ ఉన్నాయి, మీ ఆఫీషల్స్ మీ చెప్పు చేతల్లో ఉన్నారు, ఎప్పుడైనా మీరు వెళ్లి విచారణ చేసుకోవచ్చు తప్పు జరుగుంటే. ఇక్కడ ఆడపిల్లలు చచ్చిపోతున్నారు, ఆడపిల్లల మీద దాడి జరుగుతుంది, ఆడపిల్లల్ని తగలబెట్టేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చూడండి ఆ తల్లిదండ్రుల బాధ చూడండి, ఆ బిడ్డల ఘోరాన్ని చూడండి. కృష్ణా జిల్లాలో నిన్న జరిగింది, ఒక మూడో క్లాస్ అమ్మాయిని ఒక టీచరు తొడగొరికాడు అంటే వాడు ఎన్ని రోజులుగా అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఆ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఈరోజు ఇచ్చి మేము చాలాసార్లు ఎంఈఓ గారికి చెప్పాం పట్టించుకోలేదు అంటారు. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఆడపిల్లల్ని కాపాడాలి, ఆడపిల్లల్ని గౌరవంగా చూసుకోవాలి, రక్షణ కల్పించాలి, నేరస్తులకి కఠినంగా శిక్షించి ఈ తప్పులు పునరావృతం కాకుండా చూడాలి అన్న ఆలోచన లేకుండా ఎంతసేపు ఎక్కడెక్కడో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరగటం తప్ప దేనికి పనికి రాకుండా పోతుంది ఈ ప్రభుత్వం. మీ వల్ల కాకపోతే చెప్పండి, రిజైన్ చేసేయండి. మోడీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో మీరు కూడా ఉన్నారు మోడీ గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి గౌరవం లేదు. ఏ సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో, ఏ సమయంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడో, ఏ సమయంలో అనిత హోంమంత్రి అయిందో, ఆడపిల్లల తల్లిదండ్రులకి కంటి మీద కునుకు లేదు, ఆడపిల్ల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది. వీళ్ళందరినీ తీసిపడేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడండి, రాష్ట్రంలో మహిళల్ని కాపాడండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. వీటిని రాజకీయం చేయడానికి మాట్లాడటం తప్ప మరొకటి చేయట్లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నిన్న ఆయన తిడుతున్నారండి, మమ్మల్ని తిడుతున్నారంటారు. ఎందుకు తిట్టరండి? మీరందరూ కూటమిగా వచ్చి మా కోట్లేయండి, మేమేదో మీకు చేస్తామన్నారు. ఆడపిల్లల కన్నెత్తి చూస్తే తొక్కి నార తీస్తా అన్నారు. ఆడవాళ్ళు వచ్చి ఎక్కడైనా మందు షాపులు పెట్టి ఇవి మాకు వద్దు అంటే వాటిని పగలగొడతా అన్నారు. మరి ఆడపిల్ల మీద అఘాయిత్యం జరిగితే పట్టించుకోవట్లేదు. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు, గంజాయి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పంలో పండిస్తున్నా కూడా నువ్వు సైలెంట్గా ఉన్నావు పట్టించుకోకుండా. కాబట్టి ఇకనైనా మీరు రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించి పోలీసులకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో లాగా అపోజిషన్ మీద కేసులు పెట్టి కొట్టడానికి, వాళ్ళని హ్యూమిలేట్ చేయడానికి కాకుండా ప్రజల్ని కాపాడటానికి వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు పనిచేస్తారు. లేదా రిజైన్ చేసుకోండి, రాష్ట్రపతి పరిపాలన పెడతారు, చక్కగా వాళ్ళు పరిపాలిస్తారు. పవన్ కళ్యాణ్ సరస్వతి భూముల పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి వాంటెడ్ గా వైసీపీ నాయకులు డైవర్టెడ్ పాలిటిక్స్ కోసం ఎంసా నించుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది 4 నెలలుగా జరుగుతున్నవి, 120 రోజుల్లో 100కు పైగా జరిగాయి. పిఠాపురంలోనే జరిగింది, హిందూపురంలో జరిగింది. బాలకృష్ణ గారు వెళ్ళారండి, షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు. అత్తా కోడల్ని గ్యాంగ్ రేప్ చేస్తే ఈ రోజు వరకు పలకరించలేదు. ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళు షూటింగ్లు చేసుకుంటూ, రియాలిటీ షోలు చేసుకుంటూ, విహారయాత్రలు చేసుకుంటూ ప్రజల్ని ముంచేస్తుంటే ప్రతిపక్షం కాకపోతే ఎవరు మాట్లాడతారండి? ఈ రాష్ట్రంలో ఎవరున్నారు ప్రజల పక్షన? ఆ రోజు ప్రతిపక్షంలో మేమే సపోర్ట్ ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి వెల్ఫేర్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ మనిషిగా మేము ఉన్నాం. ఈరోజు మీరు దొంగ మాటలు చెప్పారు, అవి ఫ్రీ, ఇవి ఫ్రీ, అవి ఫ్రీ అని చెప్పి ఈవీఎంని మేనేజ్ చేసుకొని వచ్చారు. అందుకే మీకు ఈరోజు ప్రజల మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. సరస్వతి బొమ్మలు అక్కడే ఉన్నాయి కదండి, ఎక్కడికైనా పోతాయా? ఈ రోజుకైతే రేపు వెళ్ళు. పిఠాపురంకి వెళ్ళి హోంమంత్రిని తిట్టడం తెలుసు, కానీ పిఠాపురంలో తెలుగుదేశం వాడు రేపు చేసిన అమ్మాయిని పలకరించి భరోసా ఇచ్చే తెలుగుదేశం వాడిని ఉరిశిక్ష తీయించడం చేత కదా పవన్ కళ్యాణ్ గారికి? డైవర్షన్ పాలిటిక్స్ సాయం చేస్తున్నాడు, మేం కాదు. మా మీద ఏదో సోషల్ మీడియాలో రాశారంటారు, ఆడదాన్ని నేను ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని నా మీద ఎన్ని మాట్లాడారు, నా మీద ఎన్ని రాశారు? ఆ రోజు ఎక్కడికి పోయింది పవన్ కళ్యాణ్ గారికి నోరు? మేము ఆడపిల్లలు కాదా, మాకు ఫ్యామిలీ లేదా, ఫీల్ అవ్వరా మా ఇంట్లో వాళ్ళు? ఈయనకు మాత్రమే కూతుర్లు ఉన్నారా? మా అమ్మాయిని ఏ విధంగా హెరాస్ చేస్తున్నారో ఒకసారి సోషల్ మీడియాలో చూడండి, ఏం తప్పు చేస్తున్నారు మా పిల్లలు? నంగి అడుపులు మాట్లాడుతున్నారు పవర్ చేతిలో పెట్టుకొని. వాళ్ళు ఆ ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా మాట్లాడేవాళ్ళు?
సార్ డమ్మీ హోమ్ మంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ సార్. ఆ అమ్మాయి తెలుసుకోవాల్సింది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దళిత మహిళలకి హోమ్ మంత్రి ఇచ్చారు కాబట్టి, చరిత్ర సృష్టించారు కాబట్టి ఆ కంటిన్యూషన్ లో ఈ అమ్మాయికి హోమ్ మంత్రి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినంత మాత్రాన హోమ్ మంత్రి ఇవ్వలేదు, చెప్పేది వినండి. ఈ రోజు ఆమె వచ్చే ముందు నగర నియోజకవర్గంలో 3.5 సంవత్సరాల అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ కోరికి అమ్మాయిని కోరిక తీర్చుకొని పూర్తి చేశారు చంపి. ఆమె వెళ్లే లోపల ఇంకా 2 జరిగాయి కాబట్టి వెనకేసుకొని వచ్చే పని మాత్రం చేయొద్దండి. ఎక్కడ జరిగిందో చూపించమనండి. పోలీస్ రికార్డులు అనేవి అలాగే ఉంటాయి కదండి, అవి ఎవరు మార్చలేరు కదా, వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి కదా, బయటకు దిగండి. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగింది, 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది, ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ప్రెస్ ముందర డిస్కషన్ చేద్దాం. మొత్తం రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పండి. ఆమె ఏదైనా మాట్లాడుతుంది, ఆమె ఆఫ్ రికార్డులు ఏం మాట్లాడిందో ఒకసారి పోలీసులను అడిగితే మీకు చెప్తారు. అప్పుడు పని చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదని అడుగుతుంది. ఎప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి చేయాలనుకుంటే పోలీసులు మంచి చేస్తారు. మీరు మా నాయకులు ఏమి చేయొద్దండి, మేము చెప్పిన వాళ్ళు మాత్రమే కేసులు పెట్టండి కొట్టండి లోపలేయండి అంటే పోలీసులు మాత్రం ఏం పని చేస్తారు. హోమ్ మంత్రి స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పింది, ఎక్కడ పడితే అక్కడ గంజా, ఎక్కడ పడితే అక్కడ మద్యం ఏర్లై పారుతుందని. ఎవరి వల్ల అండి, మీ చేతగానితనం వల్ల కాదా? నువ్వు ఎక్కడైతే రిప్రజెంట్ చేసావో గతంలో అదే విశాఖ జిల్లాలో బండిస్తున్నారు. ఏ చంద్రబాబు నాయుడు అయితే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కుప్పంలో బండిస్తున్నారు. నువ్వు హోంమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, మరి మీ ఫెయిల్యూర్ కాదా? ఈరోజు గవర్నమెంట్ షాప్స్ ఉంటే 10 నుంచి 5 వరకు ఉండేది, మీరేమో టెండర్లు చెప్పి మీ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ కడుపు నింపడం కోసం ఇప్పటి ముబ్బడిగా ఈరోజు బెల్ట్ షాపులు వేయించారు. ఒక్కొక్కడు 10-20 వేస్తాడు, 20 లక్షలు 40 లక్షలు వేసినాడు, ఏం చేస్తాడు, డబ్బులు సంపాదించడానికి బెల్ట్ షాపులు పెడతారు. ఈ బెల్ట్ షాపుల వల్ల కాదా ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగేది? మరి అలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, వాటిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ముందుకొచ్చి మాట్లాడండి సార్. ఎవరు ఎవరు వచ్చి ముందుకొచ్చి మాట్లాడండి. డిప్యూటీ సీఎం గా ఉండే పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నటువంటి నేతల్ని అపోజ్ చేస్తూ దాన్ని మాట్లాడడము, వాళ్ళనే వ్యతిరేకించారు, పరిపాలన కొద్ది మార్చుకోమని చెప్పి ఆయన కొన్ని చురకలు అందించారు. ఆయన చెప్పాల్సింది ఫస్ట్ చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కి, ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, గెలిచిన తర్వాత ఎవరిని ఎక్కడ వేయాలి, సీఎల్ని కానీ డీజీపీల్ని కానీ ఎస్పీల్ని కానీ నిర్ణయించింది లోకేష్. వాళ్ళని వదిలేసి కానిస్టేబుల్ని కూడా మార్చలేని అనిత మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? కాబట్టి డిప్యూటీ సీఎం ఓటు వేసేటప్పుడే మాది కూటమి ప్రభుత్వం, మేము కలిసికట్టుగా ఉన్నాం, ఇది మా మేనిఫెస్టో, మాకు ఓటేయండి, మీకు ఇది చేస్తాం అది చేస్తాం, జరగకపోతే నన్ను అడగండి అని ఆయన చెప్పాడు. చెప్పిన ఆయన ఈరోజు నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటే ఎట్లాగా? పవన్ కళ్యాణ్కి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పవర్ ఉందా లేదా అనేది జనాలకు తెలీదా, ప్రెస్ వాళ్ళకి తెలీదా? ఇది తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు? అత్యాచారం జరిగితేనే ఆడవాళ్ళు, ఇక్కడ అత్యాచారం జరిగిందని నేను చెప్పానా? ఒకే మాట నేను చెప్తాను, స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే అమ్మాయిని దారిలో ఆపి మందు తాగించి కత్తితో అమ్మాయి మీద దాడి చేసి కొట్టి గుట్టల్లోకి తీసుకొని వెళ్ళారు అంటే టైం పాస్కి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి పడుకోబెట్టేసి వెళ్ళారా? అది ఒకసారి డీటెయిల్గా వాళ్ళు నాన్న వస్తారు కదా అడగండి. ఎందుకంటే వాళ్ళు ఒక మారుమూల విలేజ్లో ఎస్సీలు అమాయకులు. నిన్న జరిగినప్పుడే ఆయన క్లియర్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు, మా అమ్మాయి స్కూల్ నుంచి రాకపోతే నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్లో అమ్మాయి లేకపోతే మళ్ళీ ఇంటికి వస్తే రాలేదు, వెతుక్కుంటూ తిరుగుతుంటే మూలుగులు వినిపించాయి, వెళితే గుట్టల్లో పాప పడిపోయింది, పాపని కత్తితో దాడి చేస్తున్నారు, మందు దాగిచ్చున్నారు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పాపని విచారిస్తే ఆ అమ్మాయి మత్తులో నన్ను ఏదో చేశారు కొట్టారు అన్నీ జరిగిపోయాయి, వాళ్ళెవరో నాకు తెలియదు
అని అమ్మాయి క్లియర్ గా చెప్పింది. మా అమ్మాయికి అన్యాయం చేసిన వాడిని ఉరి తీయండి అని ఆయన ఇచ్చాడు ఆడియో. ఒకసారి మీరు చూసుకోండి. మరి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏదో అఫైర్లు ఉన్నట్టు, ఏదో లవరు ఆమె కొట్లాడుకొని తోసుకొని దెబ్బలు తగిలినట్టు మీడియా సృష్టిస్తుంటే ఇది ఎవరి ప్రెషర్ అనేది మీరు చెప్పాలి, నేను చెప్పేది కాదు కదా. ఇక్కడ రేప్ జరిగితేనే కాదు, ఆడపిల్లని కొట్టడం కూడా తప్పే, మగవాడిని కొట్టడం కూడా తప్పే. ఎవరికి ఎవరిని కొట్టే అర్హత లేదు. ఆడపిల్ల ఇప్పుడు వాసవి నగర్లో వచ్చి దాడి చేశారు అంటే ప్రాణం పోతేనే కేసు పెడతారు, ప్రాణం పోతేనే దాని గురించి మాట్లాడాలా? ఆడవాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు పట్టించుకోరు, ప్రెస్ వాళ్ళు పట్టించుకోరా? అదే మన ఇళ్లలో ఆడపిల్లల మీద జరిగితే మనం ఇట్లాగే చూస్తూ కూర్చుంటామా? కనీసం తప్పు జరగలేనప్పుడు అమ్మాయిని చూడటానికి ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు? చంద్రగిరి ఎమ్మెల్యే పెళ్ళాం వెళ్ళి మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న పోలీసులు తీసుకుపోయి భయపెడతారు. కానీ ఎవరైతే వాళ్ళు పట్టుకున్నారో ఆ పిల్లలు, వాళ్ళ బైక్ మీద జనసేన పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, అవి బయట పెట్టండి. వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడించండి. జగన్ గారు వస్తున్నారని హడావిడిగా వాళ్ళ నాన్నతో ఒక స్టేట్మెంటు, ఎస్పీ గారితో ఒక స్టేట్మెంటు, ఆ అమ్మాయికి జరిగిన దాన్ని మీరు కవర్ చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారు, అది తెలుసుకోండి. ఆ ఒక్క ఇన్సిడెంటే కాదు కదా, 110 ఇన్సిడెంట్లు జరిగినాయి ఈ రాష్ట్రంలో. ఇప్పుడే ఒకటి జరుగుతుంది వచ్చే టైంలో, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ 3వ ఇయర్. ఏం చెప్తారు మరి మీరు చెప్పండి? కాబట్టి ఆడపిల్లల్ని, ఏ పిల్లైనా, ఏ ఇంటి ఆడపిల్లైనా మన ఇంటి ఆడపిల్లలతో సమానం. వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది.